హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఉండి. ముందుగా నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే ఇంకా మా అమ్మతో అయితే ఫస్ట్ టైం వీడియో ఇంట్రడక్షన్ అయితే చెప్తున్నా అనమాట. ఎందుకంటే ఈరోజు బ్లాగ్లో మొత్తం ఆమెదే ఉంటుంది పనంతా. ఎందుకు శ్రీమంతానికి చలిమిడి చేయాలి కాబట్టి చలిమిడి అయితే చేయబోతుంది అనమాట. చలిమిడితో పాటు ఇంకా మనకి 5 టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా పెట్టాలి కదా, ఇంకా దాంట్లో అరిసెలు కూడా చేద్దామని చెప్పేసి అయితే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో చలిమిడి నాకు వండింపడానికి కావాలి, అండ్ వచ్చిన వాళ్ళకు కూడా పెట్టాలి కదా, చలుమ అని చెప్పేసి అంటారు కదా. సో అలా అయితే ఇంకా చేస్తున్నాం అనమాట. ఇంక ఇంటి దగ్గర ఏంటంటే వాళ్ళు వచ్చేసి సోలలతో చేస్తారు కాబట్టి ఇంక ఇక్కడైతే కప్పు కొలతలతో అయితే ఫస్ట్ టైం అయితే చేయబోతుంది మా అమ్మ. ఇంకా ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా వచ్చాయి మా అరిసెలు అని చెప్పేసి అయితే మొత్తం వీడియో అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. హాయ్ చెప్పు. కప్పు వచ్చేసి అయితే రైస్ కప్ ఉంటుంది కదా, ఈ కప్పుతో అయితే మేము 4 కప్పులు అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా పిలవడం కూడా చాలా తక్కువే పిలిచాము, ఎవరైనా ఒక 15 మెంబర్స్ అయితే వస్తారనమాట. సో కప్పు కొలతలతో అయితే బియ్యం అయితే కడుగుతున్నాం 4 కప్పులు. నైటే రైస్ అయితే కడిగి పెట్టుకోవాలి. ఎంత ఎక్కువ బియ్యం నానితే అంత బాగా వస్తాయంట అరిసెలు. సో నైట్ ఒక 24 అవర్స్ అయినా నానబెట్టుకుంటే మంచిది, లేదంటే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టినా బాగుంటాయంట. ఇంకా నేను కూడా ఇంతకుముందు చేశాను, అప్పుడు బాగా వచ్చాయి. ఇంకెంతైనా వాళ్ళ ప్రాసెస్లో అయితే డిఫరెంట్ ఉంది కదా. సో అలా ఇంకా నైట్ అంతా బియ్యం నానబెట్టిన తర్వాత ఉదయాన్నే లేచి నైట్ నానబెట్టిన బియ్యాన్ని అయితే మార్నింగ్ లేచాక ఇలా శుభ్రంగా కడుగుతుంది అనమాట. ఇంకా మీలో ఎంతమందికి ఆనవాయితీ ఉంది పుట్టింటి నుంచి అయితే చలిమిడి తేవాలి శ్రీమంతానికి అని చెప్పేసి, అండ్ ఎందుకు తెస్తారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మాకైతే ఏంటంటే ఇలా చలిమిడి పెట్టడం వల్ల ఏంటంటే పుట్టబోయే బేబీ తర్వాత డెలివరీ అంతా క్షేమంగా అవుతుంది చలువ అని చెప్పేసి అయితే అంటారు. అలా అయితే ఇంకా శ్రీమంతానికి అయితే కంపల్సరీ చలిమిడి అయితే తెస్తారు. వచ్చిన వాళ్ళకు కూడా అలా అందరికీ అయితే పంచిపెడతారనమాట, అందరి ఆశీర్వాదాలు ఉండాలి అన్నట్లు. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే అంత ఎక్స్పీరియన్స్ అంతా చెప్తుంది, వీడియో ఆన్ చేస్తే అయితే చెప్పట్లే అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. హండ్రెడ్ అంటే ఎన్ని? హండ్రెడ్ అంటే 2 మానికలు. 2 మానికలు, 2 మానికలకి 3 కేజీల బెల్లం వేసేది మానక్కలు. కప్పులు బాగా రావాలంటే 2 కప్పులకి 4 కప్పులు బియ్యం, 6 మానికలు బియ్యం కొట్టి 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 గోడలు వచ్చేదండి. ఇప్పుడు అన్ని కామన్గా మిల్లులు వచ్చినాయి, మిల్లుల్లో పట్టించుకుంటున్నారు. అప్పుడంతలాకి ఇసుకొచ్చి ఒక రోజు మొత్తం బయట మొదలు ఇంకా మధ్యాహ్నం పిండే కొట్టేదండి. ఇంకా నైట్ అంతా నానబెట్టిన బియ్యాన్ని ఉదయాన్నే లేచి శుభ్రంగా 2 సార్లు అయితే కడిగింది. కడిగేసిన తర్వాత ఇలా వడగట్టుకొని చిల్లుల గిన్నెలో అయితే వడగట్టింది. ఇంకేంటంటే ఇప్పుడు మనకి మిల్లులు ఉన్నాయి కాబట్టి చాలామంది తీసుకెళ్ళి ఇలా తడి తడిగానే పట్టిస్తున్నారు మిల్లుల్లో. ఇంక ఇక్కడ మిక్సీలో పట్టాలి కాబట్టి అంత తిరగదని చెప్పేసి అయితే మేము క్లాత్ మీద కూడా ఆరబోద్దాం అనుకుంటున్నాం. ఇంకా లేదు అని చెప్పేసి ఉంటుంది అమ్మ అయితే, ఇలా అయితే సరిపోతుందంట. సో ఇంకా చిల్లుల గిన్నెలో అయితే వడగట్టాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇప్పుడైతే బెల్లం అయితే దంచుతుంది. ఈ బెల్లం దంచి అట్లా తురుముతుంది. బెల్లం దంచి కేజీల ప్రకారం వేసేది. ఇప్పుడు కొలతల ప్రకారం కాబట్టి కప్పులతో తురిమి కప్పుతో కొలుతాం. మన దగ్గర కూడా పెద్దోళ్ళు ఇప్పుడు కూడా అట్లే చేస్తారు, కాకపోతే ఇక్కడ ఇంకా లేవు కాబట్టి మానికలు సోలలు ఇట్లయితే ఇంకా మేము తురిమి అయితే చేస్తున్నాం. రైస్ పోసాం కదా కప్పు, ఆ కప్పుతో అయితే 2 బావు పోసుకుంటున్నాం. ఎక్కువ స్వీట్ కావాలంటే 2.5 అయితే బెల్లం అయితే వేసుకోవాలి. ఇంకా అలా తురుము అయితే తురిమి అందులో అయితే వేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి కొంచెం వాటర్ అయితే కొంచెం వడగట్టిన తర్వాత మిక్సీ అయితే పడుతున్నాం అనమాట. నార్మల్గా అయితే ఇప్పుడు మిల్లులలో అయితే అలా తీసుకుపోయి అలా పోసేస్తున్నారు, పెద్ద పెద్ద మిల్లులలో తిరుగుతుంది కానీ మనకు మిక్సీలో తిరగదు కదా, ముద్దలాగా పడుతుంది కదా. సో అలా కొంచెం వాటర్ ఓడిచిన తర్వాత అయితే మిక్సీ అయితే పడుతుంది. ఇంకా అప్పట్లో అయితే మేము మానికలు దంచేవాళ్ళం, సాయంత్రం అయ్యేది పొద్దున మొదలు పెడితే అని చెప్పేసి, అంటే అప్పుడు రోకళ్ళతో పెద్ద పెద్ద రోలల్లో దంచేవాళ్ళు కదా, మళ్ళీ ఇలా జల్లెడోకలు పడతా ఉండే, నూక వచ్చిన దాన్ని మళ్ళీ దంచుతూ ఉండే, అలా చాలాసేపు పట్టేది మాకు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకా పిండి అయితే ఇట్లా వచ్చినట్లు మనమైతే జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకొని దాన్ని అయితే అలానే వదిలేయకుండా చేత్తో అయితే గట్టిగా అదిమి పెట్టాలన్నమాట, లేకపోతే ఆరిపోయిందంటే అరిసెలు అనేవి చాలా గట్టిగా వస్తాయి. సో అలా పిండి అదుముకుంటూ మూతతో అయితే కవర్ చేసుకుంటూ మళ్ళీ మిక్సీ పెడుతున్నాం. అండ్ మిక్సీలో మనం పిండి పెట్టేటప్పుడు ఇంకొకటి ఏంటంటే మిక్సీ వేడి వచ్చిందంటే మనమైతే పిండి పట్టద్దు అనమాట, ఎందుకంటే మిక్సీ వేడి వచ్చింది అనుకోండి ఆ పిండి అంతా పొడి పొడిగా అవుతుంది. సో మిక్సీ గిన్నె చల్లారిన తర్వాతనే పట్టుకోవాలి, వేడి వేడి గిన్నెలో అయితే పట్టొద్దు. ఇంకా అలా ఇలా 2 గిన్నెలు పెట్టి అయితే నేను పడతా ఉన్నా
అమ్మ అయితే జల్లెడ పడుతూ ఉంది. చాలా పెద్ద ప్రాసెస్ అనిపించింది అన్నమాట మిక్సీలో పట్టడం, బట్ ఇంకా తప్పదు కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి అయితే చేస్తూ ఉండే. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మేమైతే 4 కప్పుల బియ్యానికి అయితే మేము 2½ కప్పుల బెల్లం వేసాము, తర్వాత 1 టేబుల్ స్పూన్ పంచదార వేసాము. పంచదార వేయడం వల్ల అయితే సాఫ్ట్గా వస్తాయంట. ఇంకా దాంట్లో వాటర్ పోసుకొని మంచిగా మరగనిచ్చాలి. ఇంకా దీన్ని అయితే దాంట్లో ఏమైనా డస్ట్ ఉందంటే వడగట్టుకుంటే సరిపోతుంది. మేమైతే దాంట్లో నీట్గానే ఉంది బెల్లం, ఏం వడగట్టలేదు. ఇంకా ఇదంతా పాకం వచ్చిందా రాలేదా అని చెప్పేసి చూసుకోవడానికి పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అయితే పాకాన్ని అందులో వేసుకొని ఇలా చేతితో అయితే మనకి చేతికి ఉండలాగా వచ్చే వరకు అయితే చెక్ చేసుకోవాలి. మరీ గట్టి ఉండలాగా రావద్దనమాట. మనం ఏంటి పప్పు చెక్కకి గట్టి ఉండలాగా తీస్తాం కదా చక్క రావాలని, అలా అయితే రావద్దు. ఈ మాదిరిగా చేతికి మనకి ఉండలాగా వస్తే అయితే సరిపోతుంది. ఇంకా దాంట్లో పాకం అంతా అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, తర్వాత యాలకుల పొడి వేసుకొని ఇంకా దాంట్లో మనం ముందుగా పెట్టుకున్న పిండి అయితే కలుపుకోవడమే. నువ్వుల అరిసెలు కావాలంటే మామూలుగా అయితే మనం నువ్వులు వేస్తాము. ఇప్పుడు నేను వేయడని చెప్పేసి అయితే నువ్వులు అయితే వేయించుకోలేదు, అంటే చలిమిడికి కూడా పెట్టాలి కదా దీన్ని అని చెప్పేసి అయితే నువ్వులు కూడా వేయలేదనమాట. లేదు అంటే నువ్వుల అరిసెలు కావాలంటే ఏంటంటే మనం ఉండ తీసుకున్న తర్వాత నువ్వులను అద్దుకొని కూడా అలా నువ్వుల అరిసెలు అయితే చేసుకోవచ్చు. ఇంకా మొత్తానికి అయితే పాకం అయితే రెడీ అయింది, చలిమిడి కూడా రెడీ అయింది. మనకి చలిమిడి టెక్చర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి స్పూన్ మీద పట్టుకుంటే అది 1 సెకండ్ స్పూన్ మీద ఆగి కింద పడితే మంచి టెక్చర్ వచ్చినట్లు అనమాట. ఇంకా చలిమిడి అయితే మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అరిసెల ప్రాసెస్కి వచ్చేసైతే ఇంకా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అరిసెలు అయితే వేసుకోవడమే. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చేతికి పిండి అంటకుండా ఇంకా ఆయిల్లో అయితే ఇలా చేతిని అయితే చేతికి తడి చేసుకొని తర్వాత ఇంకా పిండి వచ్చేసి ఉండలు, దీంట్లో అయితే నేను నెయ్యి వేసాను కదా. సో ఎంత కావాలంటే అంత ఉండ, మనకి పెద్ద అప్ప కావాలంటే పెద్ద ఉండ, చిన్నది కావాలంటే చిన్న ఉండ అయితే చేసుకొని ఇంకా అప్ప చేయడానికి వచ్చేసి అయితే మనకి ఇలా పేపర్ కవర్ కానీ లేకపోతే ఆయిల్ ఉన్న కవర్లు కానీ తీసుకొని అయితే చేయాలి, వాటి నుంచే మంచిగా వస్తుంది. సో ఇంకా ఇలా అయితే మేము మీడియం సైజ్ చిన్న చిన్న అప్పలే చేస్తున్నాము. మరీ పలచగా చేయకూడదు, ఇరిగిపోయినట్లయితే కొంచెం మందంగానే ఉండాలి అప్ప వచ్చేసి. దీంట్లో నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది, బట్ నేనేంటంటే వేడి కదా వద్దనుకున్నా అందుకే. నా మనకు అప్ప వేయగానే కొంచెం సేపటికి పైకి వేలితే మంచి పర్ఫెక్ట్గా మనకి పిండి అయితే వచ్చినట్లు, అంటే పాకం మంచిగా రెడీ అయినట్లు అనమాట. చూడండి పర్ఫెక్ట్ పై అసలు అయితే మనం ఆయిల్లోంచి తీసి వెంటనే బౌల్లో వేసుకోకుండా ఇలా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా పోతుంది అనమాట. ఇంటి దగ్గర అయితే చెక్కలు అరిసెలు వస్తే చెక్కలు కానీ స్పూన్లు కానీ ఉంటాయి, ఇంక ఇక్కడ లేవు కాబట్టి నేను అయితే 2 స్పూన్ల సహాయంతో అయితే వాటిని అయితే ప్రెస్ చేశాను. ఇలా గుంట స్పూన్తో చేయడం వల్ల ఏంటంటే అరిసెలు మధ్యలో గుంటలాగా పడినాయి అనమాట, లేదంటే ప్లెయిన్ బౌల్తో చేసినా కూడా మంచిగా వస్తాయి. ఇంకా మొత్తానికి అయితే అరిసెలు అయితే బోరెల్లాగా పొంగుతూ మంచిగా వచ్చాయి. కొంచెం ఏంటంటే అమ్మకి ఇంటి దగ్గర మానికలు సోలలతో చేస్తాం కదా ఈ కప్పుకొలతో వస్తాయో రావో అని చెప్పేసి అనుకుంటానండి అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. తప్పకుండా మీరైతే ఈ రెసిపీని అయితే కప్పుకొలతలతో అయితే ట్రై చేయండి. ఇంకా తక్కువ క్వాంటిటీ చేసాము ఎందుకంటే మిక్సీలో పట్టడం కదా గ్యాస్ మీద చేయడం కూడా పెద్ద ప్రాసెస్ కాబట్టి. ఇంకా అలా ఒక 20 అరిసెలు చేసిన తర్వాత చలిమిడి కోసం అయితే చలిమిడి తీసి అయితే పక్కన పెట్టామన్నమాట వండింపడానికి కావాలి అని. వీటిని వేడి వేడిగా మనం బౌల్లో పెట్టుకోకుండా డబ్బాలలో పెట్టుకోండి, కొంచెం చల్లని తర్వాత పెట్టుకుంటే ఏంటంటే ఒక 20 డేస్ 1 మంత్ అయినా కూడా అదే టేస్ట్ ఉంటుంది, టేస్ట్ మారకుండా మంచిగా ఉంటాయి. చూడండి అరిసెలు ఎంత స్మూత్గా ఉన్నాయో, మొత్తం స్పాంజీ స్పాంజీగా అనిపిస్తుంది అన్నమాట. ఇట్లా అంటే ఇట్లా దునిగిపోతున్నాయి. సో చాలా స్మూత్గా అయితే వచ్చాయి. సో ఫైనల్గా అయితే అరిసెలు చేయడం అయితే అయిపోయింది అనమాట. మిక్సీలో పడడం వల్ల అయితే చాలా ప్రాసెస్ అనిపించింది. ఇంకా ఇదైతే ఫైనల్. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, అంటే అంత స్వీట్ లేవు అనమాట. నేను మరీ 2 మచ్ స్వీట్ అయితే తినలేము. సో అలా స్వీట్ అయితే మంచిగా సరిపోయింది, బాగున్నాయి అరిసెలు వచ్చేసి. నువ్వు తినవా, కొంచెం టేస్ట్ చేయి, కొంచెం టేస్ట్ చేయి. అరిసెలు మరిన్ని కావాలనుకుంటే మా అమ్మ ఎక్కువ అరిసెలు చేస్తా ఎక్కువ అరిసెలు చేస్తా అంది. మిక్సీలో పట్టడం వద్దు కదా ప్రాసెస్ చాలా ఉంటుంది అని చెప్పేసి తక్కువ చెప్పేసిన. టేస్ట్ ఎట్లుంది, స్వీట్ ఉన్నాయా, బాగా సరిపోయిందా? సరిపోయింది, బాగా ఉంది. ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, ఇలా నేను వీడియో పెట్టగానే నా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సో దీని తర్వాత ఇంకా నా శ్రీమంతం ఎలా జరిగింది ఏంటి అని అయితే ఆ వీడియో అయితే రాబోతుంది. అప్పటి వరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.